वेलकम टू वैये टीवी न्यूज़ रेस के स्वागतम। आंध्र प्रदेश लोनी रेंडु यूनिवर्सिटीलु नकिलीविगा यूनिवर्सिटी ग्रांट्स कमीशन तेल्चिंदी। वाटिकी डिग्रीलु प्रदानं चेसे अधिकारं लेदनि स्पष्टं चेसिंदी। ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది। యుజిసి చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఈ ప్రకటన విడుదల చేసింది। రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమానివారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలను యుజిసి నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది। ఇక కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది। మసీదు ఆవరణలో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అనుమతినిచ్చింది। ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కొట్టేసింది। తప్పిపోయిన తన చిలుకను పట్టి ఇచ్చిన ఆచూకి తెలిపిన 10,000 రూపాయల నజరానా ఇస్తానంటూ ఓ వ్యక్తి ఊరంతా పోస్టర్లు వేసి మరీ ప్రకటించాడు। అంతేకాదు ఆటోలకు మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు। మధ్యప్రదేశ్లోని దమేహ్ జిల్లాకు చెందిన దీపక్ సోని కుటుంబం ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న రామచిలుక ఓ రోజు ఏటో వెళ్లిపోయింది। గతంలో ఒకసారి ఇలాగ ఎగిరిపోయినా మళ్ళీ దానతట అదే వచ్చింది। ఈసారి రోజులు గడుస్తున్న రాకపోడంతో కలత చెందిన కుటుంబం దానిని వెతికి పట్టి ఇచ్చిన వారికి 10,000 నజరానా ఇస్తామని ప్రకటించింది। ఈ మేరకు దీపక్ సోని పోస్టర్లు ప్రింట్ చేయించి ఊరంతా అతికించాడు। ఆటోకు మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నాడు। ఆ చిలుకంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు। చిలుక సరిగా ఎగరలేకపోతుందని వీధి కుక్కలు దానికి ఏమైనా హాని తలపెట్టుతాయేమోనని ఆందోళన చెందుతున్నాడు। ఒక దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బీసీ గణన చేపడుతుంటే ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తుందని టీడీపీ సీనియర్ నేత శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు। రాష్ట్ర ప్రభుత్వాలే బీసీ జనగణన చేయుచి పాట్నా హైకోర్టు కూడా చెప్పిందన్నారు। అయినా జగన్ మౌనం వినడం లేదని బీసీలంటే ఆయన కిందకు అంత కక్షాని ప్రశ్నించారు। జగన్లకు అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీలపై లేదన్నారు। హర్యానాలో జరుగుతున్న ఘర్షణలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాకరే కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు। డబుల్ ఇంజన్ సర్కారుతో మాత్రమే అభివృద్ధి సాధ్యమైన బీజేపీ నేతలు హర్యానాలో అల్లలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు। మణిపూర్లో 3 నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు ఎందుకు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు। మణిపూర్ హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలేనని కేంద్రంలోనూ ఆ పార్టీ కూటమే అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు। డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడేం చేస్తుందని నిలదీశారు। ఒక ధాన్య ఒప్పందం నుంచి వైదొలిగినప్పటి నుంచి ఉక్రెయిన్ నౌకాశ్రయాలని లక్ష్యంగా చేసుకున్న రష్యా బుధవారం కూడా ఆ దాడుల పరంపరను కొనసాగించింది। ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశమున్న ఉక్రెయిన్ ప్రత్యామ్నాయ దారులపై డ్రోన్ల క్షిపణిల వర్షాన్ని కురిపించింది। ఉక్రెయిన్ రొమేనియా సరిహద్దుల్లోని ఇజ్మాయిల్ దగ్గర డాన్యూబ్ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి చాలా మేరకు నష్టం కలిగించింది। తాజా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు। నడి రోడ్డుపై నిలబెట్టిన బైక్ను ఓ దొంగ దొంగిలించేశాడు। ఈ ఘటన ఉత్తరప్రదేశ్ హర్దోయ్ రహదారిపై చోటు చేసుకుంది। కొత్వాలి పట్టణంలోని బేని మాధవ్ స్కూల్ ముందు నిలబెట్టిన బైక్ను దొంగిలించి ఓ యువకుడు పరారయ్యాడు। దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి। బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। తన సహనటి దీపికా పడుకునే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రముఖ హీరో ప్రభాస్ కొనియాడారు। ఆమె అంటే ఎప్పటికీ తనకు అభిమానమేనన్నారు। ఆ ఇద్దరు కలిసి కల్కి 2898 AD సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే। ఈ చిత్ర విశేషాలు పంచుకునేందుకు ప్రభాస్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు। అందులోనే దీపికపై ప్రశ్న ఎదురవగా మనసులో మాట బయటపెట్టారు। దీపిక పడుకునే చాలా అందంగా ఉంటుంది, అద్భుతమైన నటి, ఇప్పటికే ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది, ఆమె కల్కి సెట్స్లోకి అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోని ఉత్సాహం వస్తుంది, ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ణి, ఇప్పుడు కుదిరింది అని తెలిపారు। ఇవి న్యూస్ రేస్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ।